ఐటీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ రోజు మీరు చూస్తుంది వచ్చేసి ట్యూస్డే బ్లాగ్. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసేసేయాలి. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు అంటే లాంగ్ రన్ లో చూస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసి వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్య, ఆర్థిక, ప్రేమ, పెళ్లి, సంతానం, వివాహం ఆలస్యం అవ్వడం, నరదృష్టి, నరఘోష, చెడుచూపు, ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా 100% పరిష్కారం చూపించబడును. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 7989176037. ఇక్కడైతే నా లంచ్ మెనూని అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఎస్పెషల్లీ ఎందుకు చూపిస్తున్నారంటే చాలామంది మీ డైట్ ఏంటో చెప్పండి అని అంటారు. స్పెషల్గా డైట్ అని కాదు, నేను తినేదే మీకైతే చూపిస్తున్నాను. ఈరోజు పప్పు, తోటకూర వండుకున్నాను, చికెన్ ఫ్రై ఉంది, అండ్ అలాంగ్ విత్ దాట్ పిక్కిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆ రైస్ ఒకరు కాబోలు అని అనుకోకండి, అది మేమిద్దరం కలిపి తిన్నామన్నమాట మొత్తం మీద. ఇక్కడైతే వీరు గారు బట్టలు వాష్ అయితే వేసేస్తూ ఉన్నారు. సో స్వీట్ కదా, అంటే చిన్న చిన్న పనులైనా ఒక్కొక్కసారి ఆ టైంకి అందుకుని చేయలేకపోతున్నాను. ఇంకా తనే హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బట్టలు వాష్ వేశారు, అండ్ అలాగే బయట వరండా అదంతా కూడా లియో పాడు చేసేస్తూ ఉంటుంది కదా, సో అదంతా కూడా క్లీన్ చేశారనమాట. అది చేయడం వల్ల పాపం తనకి ఇంకా నీరసం అయిపోయిందని చెప్పేసి ఈవినింగ్కి దేవుడా అనుకున్నాం. ఎక్స్ప్రెస్ డైరెక్ట్ స్పిన్లో పెట్టేసి అంటున్నాను. ఆగు, నీ గొప్ప ఘనత చెప్పాలి, నిన్ను కట్టేయడానికి కారణం కూడా చెప్పాలి. ఆగు ఆగు, లియోని మళ్ళీ ఎందుకు కట్టేయాల్సి వచ్చింది అంటే దానికి రీజన్ ఇదిగోండి. ఏది దీన్ని మొత్తం కొరికి పాడేసి అర్ధరాత్రి 3 గంటలకి మొత్తం వాటర్ అంతా ఈ ట్యాప్ తిప్పేశాడు అనమాట. తిప్పడం వల్ల ఏమైందంటే మొత్తం ఇదంతా వాటర్ లీక్ అవుతుంటే మేమేమనుకున్నామంటే వాటర్ సౌండ్కి వర్షం వస్తుంది అనుకున్నాం. కానీ తీరా చూస్తే వర్షం కాదు, ఏమీ కాదు, మా వాడు వాటర్ అంతా లీక్ అయ్యేటట్టు చేశాడనమాట. సో దాని యొక్క రిజల్ట్ ఆ మిడ్ నైట్ లేచి చూసుకోపోయినట్టయితే మొత్తం ట్యాంక్ వాటర్ కూడా డౌన్ అయిపోదును. ఇంకా ఏ విధంగా లియోకి చెప్పాలో ఇంక మాకు అర్థం కాలేదు. వదులుతుంటే ఏదో ఒకటి అలా పోగొట్టేస్తూ ఉన్నాడు. మొన్న బైక్ వైర్స్ అన్ని తీసాడు, ఇంకా స్టిల్ అదైతే రిపేర్కి అయితే ఇవ్వలేదు. అండ్ ఇప్పుడేమో ఈ ట్యాప్ ఒకటి పోయింది. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మేమైతే ఎస్ఆర్ఎంటి మాల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. సో సర్ప్రైజ్ ఏంటంటే వీరు గారు మూవీకి టికెట్స్ తీశారు. అంటే ఇదేదో ఎంజాయ్ చేసేద్దామని తీసింది కాదు, యాక్చువల్లీ ఏమైందంటే చాలా డేస్ నుండి ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో ఎందుకో మూడీగా అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే డాడీ వాళ్ళకి అలా అవ్వడం, హాస్పిటలైజ్ అవ్వడం, అండ్ ఆ తర్వాత వీరు గారికి ఫీవర్ రావడం, తర్వాత నాకు ఫీవర్ రావడం, మళ్ళీ తగ్గడం, ఇవన్నీ అయినాయి. సో నాకు సంభవ్ కొంచెం పర్వాలేదు, కానీ వీరు గారు మాత్రం ఇంకా స్టిల్ ఏంటంటే నీరసంగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంట్లో ఏంటో తెలియట్లేదు, కానీ చాలా బోర్ అండ్ బోర్ అని కాదు చెప్పాలంటే, ఎప్పుడు ఇద్దరే ఉంటాం కానీ అది బోర్ కాదు, కానీ ఏదో లాస్ అయిన ఫీలింగ్, ఏదో మిస్ అయిపోతున్న ఫీలింగ్ అలా ఉందన్నమాట. సరే ఇంకా కొంచెం చేంజ్ ఓవర్గా ఉండాలంటే ఇంట్లో ఉండి అడుగు బయట పెడితేనే బెటర్గా ఉంటుంది అన్న ఉద్దేశాన్ని ఇంకా బయటకైతే వెళ్తున్నాము. ఇంకా మూవీకి వెళ్తే ఏమైనా కొంచెం చేంజ్ ఓవర్ ఉంటుందేమో, నేను సంథింగ్ అదేదో కార్టూన్ మూవీ ఏంటది మిని అన్న ఇన్క్రెడిబులా, సో సంథింగ్ ఏదైతే ఏంటి. సో అక్కడికి మొత్తం మీద వెళ్ళబోతున్నాం. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈరోజు మొత్తం మీద మా డాడీ డిశ్చార్జ్ అయితే అయ్యారు. సో అది నాకు ఏంటంటే చాలా పెద్ద ఏంటంటే ఏమనాలి ఒక గుడ్ న్యూస్ లాగా, హ్యాపీయెస్ట్ థింగ్ అండ్ చాలా రిలీఫ్ చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే ఇంకా డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే రాలేదు, కడియం వెళ్ళిపోయారు అనమాట. ఈరోజే డిశ్చార్జ్ అయ్యారు.
ఇంకా లేదు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ కన్సల్టేషన్ ఏమైనా ఉంటే అప్పుడు మళ్ళీ ఎలాగో కాకినాడ రావాలి కదా అప్పుడు వస్తామని చెప్పేసి ఇంకా డైరెక్ట్లీ ఇంటికి అయితే వెళ్ళిపోయారు అన్నమాట. సో అది సో ఇంకా వాళ్ళు అలా వాళ్ళు కంఫర్ట్ జోన్లో వాళ్ళు ఉన్నారంటే మాకు ఫుల్ హ్యాపీ కదా. ఇంకా సరే మేము కూడా ఇంకా వెళ్దాము అని అనిపించి ఇంకా మొత్తం మీద కదులుతూ ఉన్నాం అన్నమాట. మార్నింగ్ నుండి ఏమైపోయాను అంటే ఇంకా వీరుగారికి అలా ఉండేసరికి ఇంకా దగ్గర ఉండి చూసుకోవడం ఇవన్నీ క్వైట్ కామన్ కదా. ఇంకా పనిలో ఉండిపోయాను. ఇంకా యా స్టార్ట్ అవుదాం. మూవీ అయితే ఇంకా లేటే, ఇప్పుడు 7:30 అనుకుంటా. అంటే లేట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది. కాకపోతే ఏంటంటే సరదాగా SRMకిలో కొంచెం అర్లీగా వెళ్ళిపోయి అలా ఇలా తిరిగి సరదాగా టైం స్పెండ్ చేద్దాం అనేసి కొంచెం అర్లీగానే వెళ్తున్నాం. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. అండ్ లియో చూసారు ఎలా అరుస్తున్నాడో. లియో కోసం ఫుడ్ అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసేసాను. ఇంటికి వచ్చి వాడి ఫుడ్ అలా పెట్టేయడం అన్నమాట. సో దాట్స్ ఇట్. సో ఇంక స్టార్ట్ అవుదాం. పదండి మనం ఇంకా SRMT మాల్కి వెళ్ళే దారిలో రామనాయపేట ఏరియాలో ఈ ఆంజనేయ స్వామి స్టాట్యూ అయితే ఉంటుంది. సో ఇక్కడ మాకు కొంచెం బాగుండట్లేదు కదా, కొంచెం వెళ్ళి దండం పెట్టుకుంటే చేంజ్ అవర్గా ఉంటుందనేసి ఇక్కడ అయితే ఆగామన్నమాట. నేనైతే లోపలికి వెళ్ళలేదు, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని డౌట్ దగ్గరే ఇంకా బయట నుండి చెప్పులు అవి తీసి పక్కన పెట్టి దండం పెట్టుకున్నాను. ఈలోగా ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకరైతే కనిపించారు. నాకు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఫ్రీజ్ అయిపోయి పేరు అదే అడుగుదాం అనుకున్నాను కానీ అడగలేదు, జస్ట్ నార్మల్గా విష్ చేసి అయితే వెళ్ళిపోయారనమాట. సో కలవడం అయితే రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. వీడియోలో మీరు చూస్తారని అనుకుంటున్నాను. డస్టీ డస్టీ కార్ వర్షానికి ఎలా తయారైంది మన కార్ అంటున్నాను. ఓకే కొంచెం టెంపుల్ దగ్గర ఆగి ఇప్పుడు SRMT మాల్కి అయితే వచ్చేసాం. యా అంటే కార్ వేసుకుని SRMT బయట పార్క్ చేసి వచ్చేసి వాళ్ళం. లోపల పార్కింగ్ అయితే పెట్టలేదు అనమాట ఇప్పుడుకి వచ్చి. ఎందుకనంటే మళ్ళీ ఎందుకులే బోల్డ్ అంత వెయిటింగ్ ఉంటుందని. అండ్ ఈరోజు ప్రత్యేకించి లోపల పార్క్ చేయాలనుకోవడానికి రీజన్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మూవీ అయ్యేసరికి వర్షం పట్టుకుంది అనుకోండి కారు బయట మేము లోపల ఉంటాం. అందుకనేసి ఎక్కడ పెట్టుకుంటున్నాడు. ఇంకా మాల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో మేము యాక్చువల్లీ చాలా అర్లీగానే వెళ్ళిపోయాము. మూవీ టైం వచ్చేసి 7:45 కట, బట్ మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10 to 7 అలా అయినట్టుంది. అర్లీగానే రీచ్ అయిపోయాం. తీరా లోపల మాల్ లోపలికి వెళ్తే ఏంటో డెకరేషన్ చేసింది, రీజన్ ఏంటో తెలియదు కానీ చూడ్డానికైతే బాగుంది. సో సరదాగా నేనేమో తనకి వీడియో తీస్తుంటే తను మళ్ళీ నాకు వీడియో తీస్తున్నారనమాట. ఆ డెకరేషన్ ఏంటంటే చాలా డిఫరెంట్గా అనిపించింది, ఏవో పటంగుల్లాగా డిఫరెంట్గా ఉందన్నమాట. ఎవరికైనా ఏంటి దేని కోసం అలా డెకరేట్ చేశారో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అండ్ ఇంకెలాగో ఎర్లీగానే వెళ్ళాం కదా, సో ఏదైనా తినొచ్చు అని అన్నారు. లాస్ట్ టైం మేము ట్రై చేసాం కదా సిజ్లర్స్, సో అవే ఇంకొక టైప్ ఏదైనా ట్రై చేయొచ్చు అని చెప్పేసి చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా మొత్తం మీద మెనూ చూసి అందులో నుండి ఒకటి అయితే ఆర్డర్ చేసాము. ఈరోజు కూడా కౌంట్ 2 అంటే ఎప్పుడు మనకి ఇద్దరే కనిపిస్తున్నారు కరెక్ట్గా. ఏదో అందరూ చూడగానే పలకరించారు కదా. ఇందాక అమ్మాయి కూడా సగం మందికి వీడియోలో ఉన్న నాకు డైరెక్ట్గా ఉన్న నాకు తనా కాదా అని డౌట్లో మాట్లాడడానికి రారు నా దగ్గరికి. మీ పేరు? ఏ ఊరండి? ఏ ఊరు? సింగంపల్ల. సింగంపల్ల అండి. తెలుసు తెలుసు. శేషు వాళ్ళ ఊరు. ఓహో
ఇప్పుడు నేను ఒడ్లో పెట్టుకుంటు లాస్ట్ టైం దాకా హాలిందనుకో. ఇప్పుడు మాత్రం దీని పేరు నేను చెప్తాను. ఏంటి? చికెన్ టిక్కా సిజ్లర్. లాస్ట్ టైం నా పేరు తెలియకుండా తినేసాను కదా. నా పోయి అంతా క్లీన్ చేసుకుని నేను తినేసాను. ఎలా ఉంది? ఐ లైక్ దిస్ సిజ్లర్. బాగుంది, టేస్ట్ కనెక్ట్ అయింది నాకు. మీకే కాదు, నీ కడుపులో బేబీకి వాడికి ఇంకా బాగా కనెక్ట్ అయింది. లోపలికి వేడివేడిగా ఒకటి ఒక స్పూన్ తినగానే ఒక ఇక్కి ఇస్తున్నాడు అనమాట. ఏంటి తినేస్తున్నావు? నేను ఎప్పుడు తినాలేనండి అన్నట్టు. అయిపోయింది లేదు. చూసుకునే మూవీ ఏమో కానీ లైక్ 8 మంత్ స్టార్ట్ అయింది కదా, నేను వీడియోస్లో చూసేదాన్ని చాలామందికి ఫ్రీక్వెంట్గా యూరినేషన్ అవుతూ ఉంటుంది అని. నేను ఇంతకుముందు నాకున్న సిమ్టమ్స్ ప్రకారం చూసుకుని ఆ 1 అవర్కి అలా వెళ్ళడమే కదా అని అనుకున్నాను. కానీ ఎప్పటికప్పుడు ఇంకా వాష్రూమ్కి వెళ్ళాలా అన్నట్టుగానే ఉంటుంది, వెళ్తుంటే ఏం అవ్వట్లేదు. సో ఇంకా అలా తిరుగుతూ ఉంటే ఎంతో కాన్సన్ట్రేషన్ అయితే సరిగ్గా లేదు. బట్ ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఎంజాయ్ చేశాం. ఇంకా బయటకు వచ్చేస్తుంటే చుట్టుపక్కల మనకి ఎస్ఆర్ఎంటి మాల్ చుట్టూరా అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అది చిన్న క్లిప్ అయితే తీసామన్నమాట ఎలా అవుతుంది ఏంటి అని. గారు ఎలా ఉంది మూవీ? డ్రైవ్ చేస్తే మాట్లాడండి. చలి ఎలా ఉంది? చలి చేతులు బాగా చదివేస్తుంది. నాకు కూడా నచ్చింది. అంటే ఇది టైటిల్ చాలాసార్లు చూసాను కానీ నేను ప్రీవియస్ పార్ట్స్ కానీ ఏం చూడలేదు. బాగుంటాయి, దీనికన్నా ప్రీవియస్ పార్ట్స్ చాలా బాగుంటాయి. చాలా కామెడీగా ఉంది. ఆ పొట్టు అల్లయితే చూసింది నాకు నవ్వలేదు అసలు. ఓవరాల్గా అయితే మూవీని బాగా ఎంజాయ్ చేశాం. బట్ ఏంటంటే ఇంకా ఈరోజు బాగా మూమెంట్స్ నాకు తెలియడం ఒకటి బాగా నోటీస్ చేశాను ఈవినింగ్ నుండి. అది కాస్త ఇంకా థియేటర్లో అలా మూమెంట్స్ వస్తూ ఉంటే ఇంకా సరిగ్గా అలా కాసేపు కూర్చోవడం ముందుకి వెనక్కి కదులుతూనే ఉన్నాను కదా, అలా అయిపోయింది. అంటే ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా ఆల్రెడీ అనుకుంటూనే ఉన్నాను ఇంకా బయటికి లైక్ ఎక్కడికైనా వెళ్ళడం అలాంటివి కొంచెం నెమ్మదిగా తగ్గించుకోవాలని. కాకపోతే ఏంటంటే మరీ ఇంట్లో ఏదో 4 గోడల మధ్యన నొక్కేసినట్టు బోర్గా అప్పుడే చాలా రోజులు అవుతుంది అనుకుంటా కదా. మా అమ్మతో ఎస్ఆర్ఇంటికి వచ్చాము, ఆ తర్వాత మనం బయటకి ఎక్కడికి రాలేదు కదా. నేనైతే అసలు లేదు, ఇంకా నువ్వైతే అంటే ఏదో పని మీద తిరుగుతా ఉంటావు కదా. మనకి ఇంకా అసలు 4 గోడలు అది మొత్తం మీద మూవీ అయితే నచ్చేసింది. ఇంటికి వెళ్ళగానే లియో 1000 కళ్ళతో అక్కడ ఎదురు చూసేస్తున్నాడు, వాడికి ఫుడ్ పెట్టాలి. యా వీరు గారి కోసం కూల్ కూల్ షర్బత్, యువర్ ఫేవరెట్ షర్బత్ వీరు గారు. కొంచెం బయటకు వెళ్ళడం వల్ల ఏమో సరిపోయిందా అంటే కన్సిస్టెన్సీ నేను తాను. ఇస్ దట్ ఓకే? ఇంటికి రీచ్ అయిపోయాం అండ్ అలాగే లియో ఫుడ్ పెట్టడం కూడా అయిపోయింది అండ్ వీరు గారు కూడా మెడిసిన్స్ వేసేసుకుంటున్నారు. యా అండ్ అలాగే ఈరోజు బ్లాగ్ కూడా
ఇంకిక్కడితో అయితే ఎండప్ అయితే చేసేస్తున్నాను. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే ఏం చేయాలో బాగా తెలుసు. నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. స్టే ట్యూన్డ్. గుడ్ నైట్. బై బై.